మోదీ హయాంలోని ఏపీ అభివృద్ధి చెందుతుందని బీజేపీ అధికార ప్రతినిధి విష్ణు చెబుతున్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ గతంలో మోసం చేసిందని ఇప్పుడు వైసీపీ రాద్ధాంతం చేస్తోందన్నారు విష్ణు. విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామంటున్న విష్ణుతో మా ప్రతినిధి ఉమాశంకర్ ఫేస్ టు ఫేస్. భారత ప్రధాని మరికొద్దిసేపట్లో తిరుపతికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి, తిరుమల మొత్తం కూడా భద్రతా వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మోదీ ఏపీ పర్యటనలో ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఖచ్చితంగా ఏపీకి ఒక హామీ అనేది ప్రకటిస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ విష్ణు గారు ఉన్నారు. ముఖ్యంగా సార్, 2014 ఎన్నికల సమయంలో ఇదే వెంకన్న సాక్షిగా మోడీ ప్రకటించినటువంటి హామీలు ఇప్పుడు కూడా చాలా వరకు నెరవేరని పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండోసారి కూడా ప్రధానమైనటువంటి నేపథ్యంలో తిరుపతి వేదికగా మోడీ ఎటువంటి ప్రసంగం చెబుతున్నారు? భారత ప్రధానమంత్రి గారు యూపీఏ 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విదేశీ పర్యటన వారు నిన్ననే కేరళ నుంచి మాల్దీవ్స్ పర్యటన వెళ్ళడం జరిగింది. ప్రపంచంలో మాల్దీవ్స్ దేశం ఇచ్చేటువంటి అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి అవార్డును తీసుకొని వారు ఈరోజు సాయంకాలం 4:30 ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ బీజేపీ మొట్టమొదటి విజయోత్సవ బహిరంగ సభ ఎయిర్పోర్ట్ సమీపంలోని కార్బన్ ఫ్యాక్టరీ సమీపంలో జరుగుతుంది. తర్వాత వారు తిరుమల దర్శనం చేసుకొని తిరిగి వెళుతారు. ప్రధానంగా ఈ పర్యటన ఉద్దేశం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత దర్శించాలనేటువంటి భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ పర్యటనలో ఎటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ నిర్ణయాలు కానీ ఉండవు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో లేకపోయినా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన విషయంలో బీజేపీ మీద విషం జిమ్మేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా మాతో కలిసిన తెలుగుదేశం పార్టీ కానీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాటిని ఎవరు కూడా నమ్మడం లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇంకొక పార్టీ అనేటువంటిది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ దిశలోనే ముందుకెళ్తాం. ముఖ్యంగా ఇప్పుడు నూతనంగా ఏర్పాటైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కూడా ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోడీ పర్యటనలో కూడా తన మంత్రులతో పాటు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విషయం కూడా ప్రధానికి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని బీజేపీ ఎలా చూస్తోంది? ఇప్పుడు కూడా ప్రజల్లో మాత్రం ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు కూడా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రత్యేక హోదా అనేటువంటిది కొంతమంది రాజకీయ నిరుద్యోగులు లేదా రాష్ట్రంలో అధికారం కోసం ఏదో రకంగా ప్రజలను మోసం చేసేటువంటి పార్టీల వ్యక్తులు మాత్రం మాట్లాడుతున్నారు తప్ప ఈ అభివృద్ధికిను ప్రత్యేక హోదాకు మిళితమైన ఈ రాష్ట్ర ప్రజల సమస్య కాదు. రెండు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని ప్రత్యేక హోదా తెస్తామనేటువంటిది ఈ దేశంలో లేని ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకొస్తాడు? రెండు, ఒకవేళ ప్రత్యేక హోదా అనే నిజంగా ఈ దేశంలో ఉంటే భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఇన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చేసిన మేము ప్రత్యేక హోదాకు అంశాన్ని ఎందుకు పట్టుకొని మేము మాట్లాడతాం? కాబట్టి ఈ దేశంలో ఉన్న విషయాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన బీజేపీ విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు చేసినట్లు మోసం చేసి ఈ దేశంలో లేని ప్రత్యేక హోదాను గురించి మాట్లాడి ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయాలనుకుంటున్నాడేమో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఒకటి, ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రత్యేక పరిస్థితులైనా ఆంధ్రప్రదేశ్కు నిధులు కావాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా బీజేపీకి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం మాత్రమే, బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ బీజేపీ పైన విష ప్రచారం చేసి ఇంత దాకా తీసుకొచ్చింది. అదే హుందాలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వెళ్తే మాత్రం 2024 మళ్ళీ ప్రజలు తిరిగి బుద్ధి చెప్తారని చెప్పి కూడా విష్ణు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మనితో ఉమాశంకర్, 99 న్యూస్. For more updates, please subscribe 99 TV Telugu.